ఆయనతో నువ్వు ఒక ప్రశ్న వేస్తే ఆ తప్ప వేరే అన్ని సమాధానాలు వస్తాయమ్మా. నేను ఎందుకు ఇబ్బంది పెడతాను అంటున్నా ఫ్యూచర్ లో? అసలు నేను ఇబ్బంది పెట్టగలను? వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఉందా? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉందా? ఎప్పుడు 10 మంది బౌన్సర్లు వేసుకొచ్చి హ్యాపీగా ఉండే వాళ్ళు నేనేం పెట్టగలను ఇబ్బంది? నేను ఒక్కనే వచ్చాను ఎక్కడికి? అబ్బాయి చిచ్చి అమ్మ 60 ఓట్లతో ఓడిపోయిన రీకౌంట్ ఒక ఓటు 2 ఓట్లు తెలుతాడు కదా సిల్లి అమ్మాయిని. 1 ఓటు 2 ఓట్లు ఓడిపోయిన రీకౌంటింగ్ పెడతారు కానీ ఏమన్నా తేడా వచ్చినాయేమోనని. అలా ఏదమ్మా అది నువ్వు చేసిన సేవలు చాలు నాన్న, కష్టపడ్డావు, మిగతా వాళ్ళు కూడా కష్టపడిద్దామని అనుకున్నారు అనుకుంటా. నేను అది నేను కూడా నాకు కూడా రెస్ట్ అవసరమే, ఎక్కువ కష్టపడ్డా అనిపించింది. అంటే చనిపోయినాడు చోటేడు కదమ్మా, అదే ఎక్కువ సేవ చేస్తేనేమో ఎక్కువ. సరే వాళ్ళు మాట్లాడుకోలేదు తెలుసా నేను ఇంతవరకు ఓడిపోయాం. ఇంతకుముందు పెద్ద పెద్దోళ్ళ మీద తగ్గాను నేను, చాలా పెద్ద పెద్దోళ్ళ మీద. అప్పుడు నేను తలగరేలా, అప్పుడు కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఏమేమి ప్రమాణాలు చేశానో అవి నెరవేర్చుకుంటాను. అయ్యే మాట్లాడతా, అది దాటి మాట్లాడు. మీరు చూడండి వస్తుంది యూట్యూబ్ కొడితే ఎవరేం మాట్లాడో తెలుస్తుంది. నేను ఏలి అని పొరత చేసుకుని ఇలా వార్నింగ్లు ఇచ్చేసి మనం ఏమైనా దేశానికి ప్రధానమంత్రి ఏమో, ఈ దేశానికి ఏమైనా ప్రధానమంత్రి ఏమి, రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి ఏమని పొరత చేసుకుని ఇలా మొత్తం వార్నింగ్లు అందరికి ఇచ్చేసి తప్పు కదా అది. ఇక్కడే ఓపిక పట్టాలి, ఇక్కడే అనుకోగా ఉండాలి, అప్పుడే పేరు వస్తుంది. మీరు ఇప్పుడే ఎలా ఉంటే ఇంక రేపేం చేస్తారు అక్కడ? నేను ఒక్కడే కోరుకుంటున్నా, చిరంజీవి గారి దగ్గర మీరు మాట ఇచ్చారు, మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నరేష్ గారు కూడా ఉన్నారు నో డౌట్, అండర్స్టాండింగ్స్ బాగున్నాయి మా ఇద్దరికండి. ఇప్పుడు ఒకటే దండ ఒకటే షాలువులో ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తన్నారు, మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్, అలాగే నమ్రత గారి పాపం. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో అన్నది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నేను అనేది ఏంటంటే రావాల్సిన 2 కోట్లు ఎంతో రాలే. తర్వాత చిరంజీవి గారి దగ్గర చెప్పారు ఆ మహేష్ బాబు గారు ప్రోగ్రామ్ నేను చేస్తాను అని. 4 నెలలైంది ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ చేయలే. మీ ప్రెస్ ఎదురకుండా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకో 3 నెలలు టైం ఇస్తా. వెళ్ళి అమెరికాను ఎక్కడికి వెళ్తారో మహేష్ బాబు గారిని ఎవరినో తీసుకెళ్ళి 1-2 కోట్లు తీసుకొచ్చి పడండి, నేనే వచ్చి మీకు దండేస్తాను, శభాష్ మీరు సూపర్గా చేశారు అని. అంతేగా నాకు కావాల్సింది ఏంటంటే మూవీ ఆర్టిస్టేషన్లో పన్ను ఉంటే పేదోళ్ళకి పనికొస్తుంది. వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా 15-20 మంది ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా చేయొచ్చు. ఇలాంటివి ఉన్నాయి నా కలల డ్రీము. ఇంకా ఇప్పుడు ఆ డ్రీమ్ కూడా చిరిగిపోయింది అండి. ఒక వ్యక్తి అదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ గోల్డ్ ఏజ్ హోమ్ అనుకున్నాను, దాని మీద కూడా నీళ్ళు చల్లేశారు. నేను ఓడిపోవటానికి మెయిన్ కారణం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే ఎవడో లేని వ్యక్తి బేవారం నుంచి సంచేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేసి ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తే మిగతా వాళ్ళందరూ చేతులు గాలి తొడుకున్నామా, పేరంతా వీడిగా వచ్చేస్తుంది మొత్తం అంతాను. ఇక మనమేంటి అన్ని కొంతమంది 12 కుట్రలో బలైపోయింది తప్పితే ఈ పేరు వద్దు ఏమొద్దు, ఎవడు కడితే ఆడే హీరో, మీరు కట్టండి. కాశీ నుంచి నీళ్ళు తీసుకొచ్చి మీ పాదాలు అడుగుతాను. ఇంచక మంచి పనే కదా, 10 మందికి పనికొచ్చే పనే కాదు. అంతేగా 10 మందికి పనికొచ్చే పని లేదు, ఎవరు కట్టే అవింది, ఎవరి పేరు వస్తే అవింది. అది శివాజీ రాజా చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి. ఒకటి మాత్రం నేను చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ క్షణంలో. ఎందుకంటే నా గురించి శివాజీ నువ్వు పడుతున్న కష్టం చూశాను. అంటే మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. కేటీఆర్ గారితో నేను మాట్లాడి సైట్ ఇప్పిస్తాను, నీ ప్రాసెస్లో నువ్వు ఉండు అని వితిన్ 24 అవర్స్లోన కేటీఆర్ గారితో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు మనకి ఈ ఎలక్షన్లు వచ్చినాయి ఇక్కడ, ఆ ఎలక్షన్లు రావటం వల్ల డిలే అయింది. కానీ నా బ్యాడ్ లక్ ఆ సైట్ కూడా వచ్చేస్తుంటే అది నా కళ సహకారం అయ్యేది డెఫినెట్గాను. అదొక్కటి లోపల చిన్న బాధగా ఉంది. చిరంజీవి గారు రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేదు. ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయడం కానీ, అలాగే విజయనారాయణ గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నెల నెల 15,000 పంపించే ఆవిడ దాతృత్వానికి నా పాదాభి ఉందరాను. విజయనారాయణ గారు ఎప్పుడు చెప్తాను, అది ఇప్పుడు చెప్తాను. ఇంకా అలాగే అందరం కలిసి ప్రెస్ మీట్లు పెట్టద్దు, పని చేద్దాం. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, వసంత కృష్ణమూర్తి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.